భారత జాతిరత్నం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలు, వివిధ కుల సంఘాల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచన విధానాలను నేటి ప్రజా ప్రతినిధులు ప్రజలు తప్పనిసరిగా ఆచరించాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కదిరి అర్బన్ సిఐ కె శ్రీనివాసులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పాలిట అంబేద్కర్ దైవంగా నిలిచారన్నారు. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 130వ జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ తమ హక్కుల ప్రకారం ఈరోజు ఈ దేశంలో జీవిస్తున్నారంటే కార్మికులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు తమ హక్కుల ప్రకారం ఈరోజు జీవిస్తున్నాడు అని అంటే దానికి ముఖ్యకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆయన అవలంబించిన మార్గాలను ప్రతి ఒక్క ప్రజలు అలవర్చుకొని రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి మా లిమిట్స్లో ఉన్న పేద ప్రజలు కానీ తర్వాత బడుగు బలహీన వర్గాల వారు కానీ పోలీసుల తరఫున ఎలాంటి రక్షణలు రాజ్యాంగం అందించబడ్డాయో వాటన్నిటినీ ఖచ్చితంగా ఆయన జయంతిని పురస్కరించుకొని తర్వాత ఆయన ఆశయాలను పురస్కరించుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి వాటన్నిటినీ కాపాడతాం. అదేవిధంగా పోలీసుల తరఫున ఈ రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కులకి ఖచ్చితంగా రక్షణగా నిలబడతాం అని మీకందరికీ తెలియపరుస్తున్నాను. పోలీసుల తరఫున ఎవరైనా కానీ ఏదన్నా ఇబ్బందులున్నా కులాల పరంగా కానీ మతాల పరంగా ఏ విధమైన చిన్న చిన్న సమస్యలు ఉన్నా పోలీసులు దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకోవలసిందిగా ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరుతున్నాం.